అందరికీ నమస్కారం. చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సరియల్ గా ఉంది. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ని కానీ తెలుగు మీడియాని కానీ నేను ఇప్పటివరకు చేస్తూ వచ్చిన తెలుగు సినిమాల్లో ఇలా ఈవెంట్స్ లో కలుసుకోవడమే కానీ ఫస్ట్ టైం నేను ఒక తమిళ సినిమా చేశాను. అండ్ ఆ సినిమా ఈవెంట్ లో మీ అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా సినిమాని తెలుగు ఆడియన్స్ కి నోబడి బెటర్ దెన్ యు బోత్ సార్, ఎస్కేన్ గారు, మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల ద్వారా మా సినిమా తెలుగు ఆడియన్స్ కి చేరడం అనేది ఇట్స్ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ. అండ్ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ యురాజ్ సార్, మగేష్ రాజ్ సార్, వ్యాస్ అండ్ మణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా చాలా ఆనెస్ట్ అండ్ ఇట్స్ అ వెరీ ఆనెస్ట్ అండ్ అ రియల్ ఫిలిం అండి. సో ప్రస్తుత కాలంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి, వాటిలో ఉండే హైస్ అండ్ లోస్ గురించి, ఐ థింక్ దిస్ ఫిలిం ఇస్ అ బ్యూటిఫుల్ అటెంప్ట్ అబౌట్ ఇట్. అండ్ నేను ఆల్వేస్ ఒకటి చాలా చాలా గట్టిగా నమ్ముతాను, సినిమా బాగుంటే స్కేల్ ఎలాంటిదైనా, భాష ఏదైనా, మన తెలుగు ఆడియన్స్ దగ్గరుండి ఆ సినిమాని హిట్ చేస్తారనేది నేను చాలా చాలా గట్టిగా నమ్ముతాను. సో మా సినిమాతో కూడా మీరందరూ అది మళ్ళీ నిరూపించాలని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. నా వాయిస్ బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డిటిఎస్ చేసే ఉదయ్ మా ఫ్రెండ్ ఆయన చెన్నైలో, ఆయన సినిమా చూసి ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఈ సినిమా ట్రైలర్ ఒకసారి చూడండి, చాలా బాగుందని చెప్పాడు. చూసిన తర్వాత చాలా నిజంగా చాలా ప్రామిసింగ్గా ఉంది, బాగుందనిపించింది. దాని తర్వాత వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు సినిమా చూపిస్తానంటే చూపించారు. చూసిన తర్వాత నేను ఎస్కేన్ చూసాం, నిజంగా షాక్ అయ్యాను. అంటే ఎంత రియలిస్టిక్గా తీసాడంటే సినిమాని, ఆ క్యారెక్టరు, అతను హీరో ప్లే చేసిన, మణికంతన్ ప్లే చేసిన రోలు, అది రోల్లాగా అనిపించదు. నిజంగా చాలా రియలిస్టిక్గా మన పక్కన ఎవరికో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, అంత బాగా చేశారు. అందులో ఈ సినిమా తెలుగు అమ్మాయి అన్నారు, ఆ అమ్మాయి కూడా ఎంత బాగా పెర్ఫామ్ చేసిందంటే, అసలు నేను ఎవరి అమ్మాయి తమిళ్ అంత బాగా మాట్లాడుతుంది అంటే, అక్కడ తమిళ్ డబ్బింగ్ చెప్పింది, ఇక్కడ తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా చెప్పింది. నిజంగా షీఈస్ గ్రేట్. ఇలాంటి ఒక మంచి టీంతో వస్తున్నప్పుడు ఈ సినిమా, నేను ఫస్ట్ నాకు డబ్బులు తెచ్చిపెట్టిన సినిమా ప్రేమిస్తే సినిమా, తమిళ్ అప్పుడు కూడా కాదల్ సినిమా చూసి, జస్ట్ ఒక సీడీ చూసి నచ్చి సురేష్ కొండేటి గారితో కలిసి చేసినప్పుడు, అట్లాగే మళ్ళీ దాని తర్వాత, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాని ఈ వ్యాలంటైన్స్ డేకి మీ ముందుకు తీసుకురావడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ జోనర్ సినిమాలు, ఈ దీని పొటెన్షియల్ ఎంతో మనకు తెలుసు. ఈ రోజుల్లో బస్ స్టాప్ తర్వాత మళ్ళీ నేను ఈ జోనర్ ముట్టుకోలేదు. దాని తర్వాత మేము మాస్ మూవీ మేకర్స్ మీద బేబీ ప్రొడ్యూస్ చేసాం. దాని తర్వాత తెలియకుండా మళ్ళీ అలాంటి ఒక కంటెంట్తో ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని నిజంగా ప్రభు చాలా చాలా బాగా డీల్ చేశాడు. 6 ఇయర్స్ కష్టపడి రాసుకున్నాడంట. అంటే మేబీ తను కూడా ఎలాంటి ఫెయిల్యూర్ ఏమో నాకు తెలీదు. మేబీ అతని స్టోరీనో అతని పక్కన ఫ్రెండ్స్ స్టోరీనో నాకు తెలియదు కానీ, బట్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అసలు తిని కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడన్నారు హీరో మణికందన్. నెక్స్ట్ అతనిలో ఒక రైటరు, యాక్టరు అన్నీ ఉన్నారు. నిజంగా తెలుగు ఆడియన్స్కి అతను చాలా దగ్గర అవుతాడని ఒక మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉంది నాకు. రిమైనింగ్ టీమ్ యువరాజ్ ఫస్ట్ నుంచి పాపం సైలెంట్, చాలా మంచోడు. ఇలాంటి మంచోడికి డెఫినెట్గా మంచి జరుగుతుంది. తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్లో మంచి జరుగుద్ది. ఎందుకంటే మలయాళంలో ఈ సినిమాని దుల్కర్ గారు చూసి అక్కడ ఆయన రిలీజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమాని తెలుగు ఆడియన్స్కి తీసుకురావటం. డెఫినెట్గా చూడండి. ఈ వ్యాలంటైన్స్ డేకి లవర్సే కాదు, అంటే లవ్లో పడేవాళ్లే కాదు, పడినోళ్ళు కానీ, పడుతున్నవాళ్ళు కానీ, పడ్డవాళ్ళు కానీ అందరూ చూడొచ్చు ఈ సినిమా. అంటే అసలు ఎక్కడ కూడా ఒక 1% కూడా వల్గారిటీ ఉండదు. చాలా సెటిల్డ్గా చాలా బాగా తీశారు సినిమా. డెఫినెట్గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫెబ్ 9 సైమిల్టేనియస్గా రిలీజ్ చేస్తున్నాం సినిమాని, డెఫినెట్గా చూడండి. ఈ టీమ్ని ఎంకరేజ్ చేయండి. వీళ్ళు అంతకుముందు కూడా స్క్రిప్ట్ నమ్మిచ్చేసే బ్యాచ్ వీళ్ళు. గుడ్ నైట్ అని ఒక సినిమా చేశారు, ఓటీటీలో సినిమా చూసి గురక మీద అనమాట, ఒక అతను గురక పెడుతుంటాడు, అతని మీద సినిమా చేశారు.
ఈ కాన్సెప్ట్ నాకు దొరికితే బాగుండే భలే అనిపించింది నాకు. ఆ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్సే వాళ్లే వచ్చి సార్ మేము చేసామని చెప్పి అన్నారు. నిజంగా వరల్డ్ చాలా స్మాల్ అనిపించింది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగుంటుందని నమ్ముతూ మేము ముందుకు తీసుకొస్తున్నాము. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా సెలెక్ట్ చేయగలుగుతున్నారు ఏంటి అంటే, ఇప్పుడు ఓల్డ్ అయిపోయాము, యంగ్ బై హార్ట్ అంటున్నాము. బాడీ ఎల్స్ నాకు ఈ మధ్య కష్టకాలంలో అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయభిలాషులు, ముఖ్యంగా నా కుటుంబం అయిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందుకే ఈరోజు మారుతి గారు ఈ టీజర్ లాంచ్, మన సినిమాని కానీ దేన్నైనా ఒక కన్ను ద్వారా వెళ్ళితే కెమెరా ద్వారా, సో అందుకే కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్ మిత్రులతో లాంచ్ చేయొచ్చు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈ నాది మారుతి గారిది ఒక రిలేషన్ అయితే ఏంటి, సినిమాల్లో జర్నీ అయితే ఏంటి, ఒక డబ్బింగ్ సినిమాతో మొదలైంది. ఆయన ఫస్ట్ సాధించిన ఘన విజయం ప్రేమిస్తే మారుతి గారు, అలాగే మేము మహా అనే సినిమా కూడా చేసాం అప్పుడు. అంటే డబ్బింగ్ సినిమాలతో స్ట్రైట్ సినిమాలకి వచ్చాం. సో ఇప్పుడు ఆయన ప్యాన్ ఇండియా బ్లా సినిమా చేస్తున్నారు డైరెక్టర్ సాబు మారుతి గారు. అయినా సరే ఆయనకి ఏ భాషలో ఉన్నా సరే ఎప్పుడూ కూడా తమిళ సినిమా ఏంటి, కన్నడ, మలయాళం, అన్ని లాంగ్వేజ్ సినిమాలని ఆయన అప్ టు డేట్గా చూస్తూ ఉంటారు. కొన్ని రిలీజ్ అయ్యాక చూస్తుంటారు, కొన్ని రిలీజ్ కాకముందే చూస్తుంటారు. సో ఈరోజు నాకు ఇంటి నుంచి వెంటనే రా, ఒక సినిమా ఉంది చూద్దాం అని చెప్తే ఇద్దరం ఫస్ట్ కాపీ సినిమా, ఇంకా ఇది ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్లో రిలీజ్ అవుతుంది తమిళనాడులో. చూడగానే చాలా స్ట్రైకింగ్ అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ మా ఘన విజయం సాధించిన బేబీ సినిమా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయ్యాను, సో ఈ సినిమా చూసినప్పుడు కూడా కొన్ని సీన్లు అంత ఎగ్జైట్ అయ్యాను నేను. సో అప్పుడు మారుతి గారు, నేను మన ఇది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే ఇందులో ప్రభువాస్ గారి డైరెక్షన్ చాలా బాగుంది, స్ట్రైకింగ్గా. సార్ ఇది మీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సినిమాకి మీరు ఇలా చేయటం చాలా చాలా మెచ్యూర్డ్గా, ఎందుకంటే యూత్లో కాంటెంపరీ అంటే యూత్లో రెండు సినిమాలు చేయొచ్చు, కాంట్రవర్షియల్గా చేయొచ్చు, కాంటెంపరీగా చేయొచ్చు. ఆయన కాంటెంపరీగా చేశారు. సో అందుకే ఇది తెలుగు తమిళే కాదు, తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్కి అయినా సరే ఇదవుతుంది. బాలీవుడ్ రీమేక్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అది అలాగే మణికందన్ ఆయన ఒక రైటర్గా దాని నుంచి స్టార్ట్ చేసి హీరోగా, అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు. సో ఎంత న్యాచురల్గా అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారని నాకు చాలా ఆశ్చర్యం వస్తుంది, ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు, నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి, అంటే మన లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ మణికంద్ గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. ఐ వెల్కమ్ టు టాలీవుడ్, ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే ఆ వారం ఫస్ట్ మేము ఓట్ అటేసేస్తాం, ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ తెలుగు ల్యాండ్, బ్యూటీనెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్. అండ్ రాకెన్ మౌళి గారు ఇటీవల 1,000 కోట్లుగా వసూలు చేసిన యానిమల్కి ఎంత ఇదిగా పనిచేస్తారో, ఒక అప్కమింగ్ స్టార్స్తో వచ్చే సినిమాకి కూడా ఆయన పనిచేస్తారు. అంటే ఆయన లక్కీ హ్యాండ్, ఎందుకంటే అల్లు అర్జున్ గారి పాట ఉంటుంది, ఆయన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని. ఆయన రైటర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, సింగర్ ఆల్సో, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో ఆయన మంచి మిత్రులు. సో ఒకరోజు ఎయిర్పోర్ట్లో యానిమల్ చూసి మీరు రాసినప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ కనిపించింది, ఇది డెఫినెట్గా కొట్టుదండి సినిమా అని చెప్పి. ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఆయనలో నేను చూశాను. సో రీవ్ అలాగే ఈ సినిమా నిర్మాతలకి, సో ఇష్యూ బేస్డ్, మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. అలాగే ఫస్ట్ నుంచి నేనైతే ఏంటి మారుతి గారితో ఏంటి ఒక 6-7 తెలుగు హీరోయిన్లు పరిచయం చేశాం. సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం అంటే మాటల కాదు, చేతల్లో కూడా ఉండాలనే కోరుకున్న వ్యక్తులం మేము. సో గౌరీప్రియ, సో ఈ సినిమా ఆ అమ్మాయి అంటే ఇంటగెలిచి రచ్చగెలిచినట్టు తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా తమిళంలో ఒక రెండో సినిమా చేస్తూ అక్కడ హ్యాపెనింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది.
సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసి మరింత ఎత్తుగదగాలని కోరుకుంటున్నాం. సో మారుతి గారు, సో చిన్న సినిమా ఏంటంటే పెద్ద సినిమా ఏంటి, ఆయనలో ప్యాషన్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. అందుకే ఆయన మరెన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు చేసి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.